అందరికీ నమస్కారం. హౌ ఇస్ ఎవ్రీబడి ఫీలింగ్ టుడే? బాగున్నారా? చాలా బాగున్నారు. ఇలా మీరు రాగానే చాలా మంది ఫోన్లు తీసేసుకుని ఓ మై గాడ్ షీ ఇస్ హియర్. ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇందాకే. యాజ్ సూన్ యాజ్ ఐ టోల్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు కాల్ రామ్ దర్, హౌ డస్ ఇట్ ఫీల్? సీ ఆల్ దోస్ గర్ల్స్. ఐ విష్ ఐ గాట్ దిస్ అటెన్షన్ బిఫోర్ ఐ బికేమ్ ఎన్ యాక్టర్. What do you guys think of the music of the film? All credits. What do you guys think of the trailer of the film? 27 krithom Lieutenant Ram naku oka baadhyata pagginchadu. Ee uttaram Sita Ma Lakshmi ki nuve cherchali. Deentlo Sita pere ledu. సీతా మహాలక్ష్మి అనే పేరుతో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరూ లేరు. సీతని ఎలా పట్టుకోవాలి? నాకు ఇంకా 10 డేస్ టైం ఉంది. రామ్ గురించి తెలిస్తే సీతను పట్టుకోవడం ఈజీ. లెఫ్టినెంట్ రామ్, మెడ్రాస్ రెజిమెంట్, సర్వీస్ ఇయర్ 1965. మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ ని మంచు కదిలేసి వస్తారా? నా పాటకు నేను అనాథాల బతికిస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టిందే కాకుండా దారి ఖర్చులు ఇస్తానంటాం న్యాయమా? 1964 లో కూడా ఇట్లనే అవుతుండేనా? ఏమే సీత, ఇయర్స్ బ్యాక్ ఆయనతో కలిసి పనిచేసిన లెఫ్టినెంట్ రామ్ గురించి మాట్లాడాలి. తను ఎవరు? ఎవరు ఆవిడని కలిసింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లెటర్ సీతకి ఇవ్వాలి. 20 ఏళ్ళైంది పేర్లు విని. ఆ కథలో ఎదురు చూస్తున్న మనిషి వచ్చారా లేక? ఇప్పుడు నాకున్న ఇబ్బంది నన్ను మాట్లాడనివ్వట్లేదు. కానీ నేను ఇక్కడ వచ్చింది రామ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. నీకు రామ్ ఎవరో తెలుసా? నేనింకా అనాథని కాదు కదా. It's only a small percentage of the film. I can't wait for you all to watch it on the 5th. It's going to be spectacular. It's going to be timeless. You're going to remember this. You're going to keep this film in your hearts. You're going to want to watch it again. So I'll see you all on August 5th in the cinemas. Yes, we are also waiting for this movie. Endukante ilante oka epic love story that's a musical vachi chaala kaalam avutundi. It's been a long time. So we are all eagerly waiting to fall in love again. What do you all have to say, girls and boys? Make some noise. Me close up padtadi. Ram, there are a few questions that people wanted me to ask you. Ipude odalandi, nen tarvata adugutha. So Sita and Ram, please meer kuda kuchani ee musical enjoy chestaru ani. Thank you. Please have a lovely evening, guys. Enjoy the music. Mic ichesi avidu cheyi pattukondi and Sita and Ram can go. సీతా రామ అదేంటో చెప్తూ ఉంటేనే నాకు ఒక ఫీల్ వస్తుంది. విశాల్ గారు కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా చాలా హాంటింగ్గా ఉన్నాయి. మళ్ళీ 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 నాకు కూడా పాడాలనిపిస్తోంది. కానీ పాడితే ఎవరైనా పారిపోతారేమో అని నేను పాడటం లేదు. పాటలు అనగానే పాటకి సినోనిమ్ మనకి గుర్తొచ్చే పేరు ఎవరిదో చెప్పండి. అది తెలుగు కానివ్వండి, మలయాళం కానివ్వండి, తమిళ్ కానివ్వండి, హిందీ కానివ్వండి, భాష ఏదైనా సరే భావంతో పాటలు పాడేటువంటి ఆ గంధర్వ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అశ్విని దత్ గారికి, ముఖ్యంగా వైజయంతి మూవీస్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అవినాభావ సంబంధం ఉంది. ఎన్ని సినిమాలో ఎన్ని వందల వేల పాటలు. బాలు గారు మన మధ్యలో లేరు అనేటువంటి బాధ అశ్విని దత్ గారికి ఎప్పుడూ ఉంటున్నప్పటికీ బాలు గారి రూపం
ఎస్పి చరణ్ గారు ఉన్నారు అనేటువంటి ఒక సంతోషం ఉంది, అండ్ ఎస్పి చరణ్ గారు ఈ సినిమాలో పాడారు అనేటువంటి ఆనందము ఉంది. బట్ బిఫోర్ చరణ్ గారు సింగ్స్, లెట్స్ హ్యావ్ ఎన్ ఏవి ఆన్ బాలు గారు ప్లీజ్. పసిపిల్లల నుండి పండు ముసలివారు వరకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. పాడుతా తీయగా అంటూ పాడిన ప్రతి పాటకి ప్రాణం పోసి పాటకి రాగం తానం పల్లవి తానే అవుతూ సంగీత ప్రపంచాన తనదైన కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ఆయన తెలుగువారిగా పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే పేరు అదే, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీబి. మనందరం ప్రేమగా పిలుచుకునే బాలుగారు. మా వైజయంతితో బాలుగారి బంధం వీడనిది వాడనిది విడదీయలేనిది. మా వైజయంతి మాలలో ఆయన గళంతో అల్లిన గానకుసుమాలు ఎన్నో ఎన్నెన్నో. ఎప్పటికీ వన్నె తగ్గని గీతమాలికలు మాకు ఇచ్చి తరలిరాని లోకాలకు వెళ్ళిపోయిన మా బాలుగారికి వైజయంతి తరపున వినమ్రపూర్వక నమస్సుమాంజలి. తండ్రి తదనంతరం ఆ మహానుభావుడి చరణారవిందముల సాక్షిగా దొరకునా ఇటువంటి సేవ అంటూ ఆ పరంపరని కొనసాగిస్తానని ప్రతినబూని తండ్రి వదిలి వెళ్లిన పల్లవులకు తాను చరణాలు పూరిస్తూ పాటల పూదోటలోని సుమాలను మా వైజయంతి సిగలో ఓ సీత అంటూ మురిపెంగ ముడుస్తూ మాతో ప్రయాణం మొదలుపెట్టిన మా ఎస్పి చరణ్ గారికి వైజయంతి తరపున మా హృదయపూర్వక ధన్యవాదములు మరియు అభినందనలు. బాలుగారు ఎక్కడికి వెళ్ళలేదు, మన మధ్యనే మనతోనే ఉంటారు. ఒక్కరోజు కూడా ఆయన పాట లేకుండా గడవదు అనటం అతిశయోక్తి కానే కాదు. మరి బాలుగారి వారసుడు తనయుడు అద్భుతంగా ఈ సినిమాలో ఒక పాటని పాడడం జరిగింది. వేదిక మీదకి ఆహ్వానించేద్దామా మరి ఎస్పి చరణ్ గారిని, అండ్ అలాగే అంతే అందంగా ఆయనతో పాటు ఈ పాటని పాడినటువంటి రమ్య బెహరాని. చరణ్ గారికి నమస్సుమాంజలి. అండ్ రమ్య, అందంగా నీ గళంలో ఈ పాటని బంధించావు. చరణ్ గారు మధ్య మధ్యలో మాకు ఈ పాటలో బాలు గారు గుర్తొచ్చారు అనటం అంటే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పాటని విన్నంతసేపు అరే బాలుగారే పాడుతున్నారు అనేటువంటి ఫీల్ కలిగింది. అంతే అందంగా ఈ పాటని మరొక రాముడు రాశారు, అనంత శ్రీరాముడు. ఓ సీత అంటూ ఈ పాటని అందంగా రాసినటువంటి అనంత్ శ్రీరామ్ గారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాము. వైజయంతి మూవీస్కి బాలుగారికి అవినాభావ సంబంధం సిన్స్ సో మెనీ ఇయర్స్. హౌ డస్ ఇట్ ఫీల్ సింగింగ్ ఫర్ దిస్? అండ్ ఆనెస్ట్గా అయితే చాలా గర్వంగా ఉంది. నా ఫస్ట్ పాట అంకిల్కి, అంకిల్ సినిమాలో. వైజయంతి మూవీస్లో నాన్నగారి పేరు లేని సినిమా ఉండుండదు అనుకుంటాను. ఆ వరుసలో ఈ ఎస్పీబి తర్వాత ఎస్పీసి ఉంటాం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అస్మిత, థ్యాంక్ టు స్వప్న, అండ్ ఆఫ్ కోర్స్ మై హీరో విశాల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ రమ్య బేహర్ ఆల్సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాంబినేషన్. యా రమ్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ రోజు నా డేట్ లేకపోవడం వల్ల నీతో పాడించారని విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ విశాల్ సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కంపోజిషన్, అండ్ థ్యాంక్ యూ అనంత్ సార్ ఎంత బాగా రాశారు లిరిక్స్, అండ్ సింధూరి విశాల్ గారు దగ్గరుండి టేక్ తీసుకొని షీ గైడెడ్ మీ త్రూ ది సాంగ్, అండ్ థ్యాంక్స్ టు అశ్విని దత్ గారు అండ్ స్వప్న గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఆఫ్టర్ మహానటి ఈ సాంగ్ పాడుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా ఎక్సైటెడ్, అండ్ చరణ్ సార్తో ఫస్ట్ సాంగ్ నాకు ఇది. So, I'm pretty excited. Thank you so much, sir. Hit combination. Hopefully. నేను ఇంకెందుకు మధ్యలో మీరు పాడండి. ఓ సీత వదలని కతోడవుతా రోజంతా, వెలుగులిడు నీడవుతా, దారై నడిపెనే చేతి గీత, చేయి విడువక సాగుతా, తీరం తెలిపెనే నుదుటి రాత, నుదుట తిలకమై వాలుతా,
కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా. హై రామా, ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగును రాయగలమా రాసే కలముల మారమా జంటై జన్మని గీయగలమా గీసే కొంచెని చూపమా మెరుపుల మురుముల దాగుండే నిజము చూడమ్మా. ఓ సీతా వదలని కతోడవుతా. హై రామా, ఒకరికొకరవుతామా. తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగు నా పువ్వులే. జాగు చేస్తావులే ఎప్పుడూ లేదే వంట పాడే క్షణం ఎదురాడే కలిసి వస్తావు కాలమా కలలు కొనుకుల కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా. హై రామా, ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులల మెరుపుల దారాడే కలని నేను. ఏంటో పాట అయిపోయినా సరే వచ్చేయాలో అనిపించలేదు, పాట ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపించింది, అవునా కదా? అందుకనే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వింటూనే ఉన్నాం సీతారామ్. వీ ఆల్రెడీ ఫాలన్ ఇన్ లవ్ విత్ యాల్. సో ఆగస్ట్ 5th వీ ఆర్ గోయింగ్ టు జస్ట్ బొంబార్డ్ ది థియేటర్స్ అంతే. విశాల్ గారు, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సాంగ్ మేము వినే ముందు మీ అందరికీ ఇష్టమైనటువంటి ఇంకొక అందమైనటువంటి the national crush rabotundi. She is no more Rashmika, we all know, because she is Crushmika. Let's ee cinema kaithe than afreen kaabatti let's invite ivalti Sita Ramam musical event ki our beautiful, very talented Rashmika Manduna. Happy to see you today. So happy. I'm happier to see you. You make people happy generally, just like how I do also. Oh, you love. Like that. It's my business. Sometimes meer kuda na business lo kochestunnaru. You are also making people happy.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, పెద్ద మాటలు చెప్పేశారు, థ్యాంక్ యూ. చాలా ఖుషి, ఆందోళన పడుతున్నా. ముందు మీరు ఏదైనా చెప్తారా లేకపోతే నేనేమైనా అడగనా? అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లా ఒక మ్యూజికల్ ఈవెంట్ చేస్తున్నాం, సో ఐఎమ్ క్యూరియస్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టుడే అని మీతో పాటు కూర్చొని ఐ వాంట్ టు వాచ్ దిస్. ఐ వాంట్ టు విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. పర్ఫార్మ్ వెల్. దే హ్యావ్ బీన్ బా. మన ఆర్కెస్ట్రా టీమ్ ఫేసెస్ చూసారా, ఎంత స్మైలో. ఇందాక నేను 10 సార్లు చెప్పినా కూడా ఎవ్వరు నవ్వలే. రష్మిక ఎంట్రీ అప్పటి నుంచి ఆయన వయలిన్ పట్టుకున్న పెద్ద అన్న ఉన్నాడు, ఈయన మాత్రం దేనికి నవ్వట్లే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయనకి సుమా వచ్చినా ఒకటే, రష్మిక వచ్చినా ఒకటే, పెద్ద డిఫరెన్స్ లేదు ఆయన లైఫ్లో. ఆయన లవ్ స్టోరీలో ఏదో కొంచెం గుల్మాలు ఉన్నట్టుంది. యా యా యా, ఐ థింక్ హీ డజంట్ అండర్స్టాండ్ తెలుగు. ఓ, ఐ టోల్డ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నౌ యు నీడ్ టు స్టార్ట్ ఇన్ ఇంగ్లీష్, కమ్ ఆన్. యా రష్మిక, బికాజ్ నౌ యు ఆర్ ఎ నేషనల్ స్టార్. యా, సో నౌ ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఇది నేషనల్లీ వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ నేషనల్లీ. అదిగోండి, దుల్కర్ ఇస్ నేషనల్, యువర్ నేషనల్, ఆల్ పాన్ ఇండియా. సో ఐఎమ్ ఆల్సో నో మోర్ రీజనల్ యాంకర్, ఐఎమ్ పాన్ ఇండియా యాంకర్. యా యా, సో యూ హ్యావ్ ఆడియన్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్ కదా, సో నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ హోస్టింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ టు డూ. ప్రీవియస్లీ ఐ ఓన్లీ హ్యాడ్ ద కిచెన్ ప్యాన్, నౌ ఐ బికమ్ దిస్ ప్యాన్ ప్యాన్ యాంకర్. And you being in such a demanding position, Rashmika, still agreeing to do a role of Afreen, it's really great, superb. Aww. That itself shows it's that you're ready to. Manu sir sitting right there very quietly. మీరు అడగలేదా మిమ్మల్ని సీత రోల్లో ఎందుకు కాస్ట్ చేయలేదు ఆయన అని? ఇనిషియల్లీ స్టోరీ వచ్చేటప్పుడు, సో సీత అండ్ రామ్ స్టోరీ, నేనేం చేస్తున్నాను సార్ అక్కడ అని అడిగేటప్పుడు, నో నో నో, ఆఫ్రీన్ నువ్వే చేయాల్సిందే. ఆ క్యారెక్టర్ వచ్చి స్ట్రాంగ్, వెరీ రిబెలియస్ క్యారెక్టర్గా చేయాలి, అది ఇది అన్నారు. సార్, ఏ యాంగిల్ నుంచి రిబెలియస్గా కనిపిస్తున్నా సార్, ఏ యాంగిల్ నుంచి సార్, ఎందుకు సార్ అని అడిగినా. బట్ ఐ థింక్ ఆఫ్టర్ డూయింగ్ ద క్యారెక్టర్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ మై సెల్ఫ్. అంటే ఐ వాజ్ క్యూరియస్ యాజ్ టు హౌ దిస్ ఇస్ గోయింగ్ టు ప్యాన్ అవుట్. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఒక ఇట్లాంటి ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఇట్ గివ్స్ అ లిటిల్ స్పైస్, యు నో, అండ్ ఐ వాంటెడ్ టు బి దట్ స్పైస్. సో లెట్స్ సీ హౌ ద ఆడియన్స్ లైక్ ఇట్. దే విల్ ఆల్రెడీ, బికాజ్ దే లైక్ యు. యా, సో యు ఆర్ ఇన్ దిస్ వీల్ ఆఫ్ 1965 లో నడుస్తుంది అండ్ యు ఆర్ ఇన్ ద ప్రెసెంట్ కాంట్ వీల్. ఓకే, అక్కడ చూస్తున్నారు కరెక్ట్ ఐ కాంటాక్ట్ పెట్టు. Okay, there are two questions which people wanted me to ask you. ee irreplaceable ane oka tattoo undi kada mee cheti meeda, dani artham enti ani ante maaku telusu adento, but still we wanted to. ante oka sweet explanation kavala, oka explanation kavala, kavali kavala. Nenu I was 15 years old when some boy came to me and they're like, girls can't take itna pain and all of that. I was like, macha, I'll show you, macha, like I'll show you what I can do. అంటే ఎక్స్ప్లనేషన్, దట్స్ వై యు డిడ్ దట్. అంటే ఐ యామ్ లైక్ గర్ల్స్ హావ్ మోర్ పవర్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఫుల్ ఫుల్ రెబెలియస్, దట్స్ వై దే కాస్ట్ యు ఇన్ ఆఫ్రిన్. హౌ డిడ్ యు నో సర్? ఆ రెబెలియస్ స్ట్రీక్ ఉందని చెప్పి మిమ్మల్ని అందులో పెట్టుకున్నారు. ఎక్కడో కనిపిస్తుంది అనుకుంటా. యా, కనిపిస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్? సీతారామం ఫిల్మ్ ప్రమోషన్లో ఇట్లా అడగాలి కదా, కరెక్టే. ఐ డోంట్ థింక్ ఆఫ్ దిస్ ఆన్సర్, బట్ ఫర్ నౌ ఐమ్ లైక్, వాట్ ఈస్ ద స్టేటస్? వాట్ డూ యూ థింక్? దట్ ఈస్ ఇట్, దట్ ఈస్ ఇట్, ద స్టేటస్ ఈస్ దట్. ఐ గాట్ ఇట్, అది చాలు. నో, ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ యూ థింక్. I think that you can think whatever you want to think. It is not, it's none of my business about what I have to think about what you think. Because finally you will think what you have to think. See, that is the answer. That's all. Oh, thank you. Enduku adagamannaru nannu, buddhi unda meeku ani mom meeda tittindi. Thank you so much. Thank you. And we're going to wait and see. I'm going to enjoy this event. Yes. Yeah. See,
వెయిట్ చేస్తున్నాడు ఆయన. యూ ఆల్సో. నేను ఎప్పుడు పక్కకి వెళ్తానో పాట పాడదామని వెయిట్ చేస్తున్నాడు. ప్లీజ్ లేడీస్ గెట్ అవుట్ ఆఫ్ ది స్టేజ్, ప్లీజ్ లెట్ మీ డు మై జాబ్. నో నో, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్కెస్ట్రా టీమ్ డోంట్ వాంట్ యూ టు గో అవుట్ ఆఫ్ ద స్టేజ్. ఐల్ డాన్స్ లైక్ ఆ చందమామ ఒక సాంగ్ ఉంది కదా ఇప్పుడు, అది మీకు డెడికేట్ చేసేస్తున్నాం ఈ రోజుకి. ఓకే, ఎంత మంచి మైక్స్ అండి. థాంక్యూ టు ద గార్జియస్ లేడీస్ సిట్టింగ్ దేర్. ప్లీజ్ ఓకే, థాంక్యూ సో మచ్ రష్మిక. థాంక్యూ. అదే లాస్ట్ ఇయర్ ఈ ఈవెంట్ అయ్యి ఉంటే ఇన్ని హగ్గులు ఉండి ఉండేవి కాదు. ఇయర్ అనే కదా, ఓపెన్గా హగ్ ఇచ్చుకుంటున్నారు బికాజ్ వీఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద పాండమిక్.